धर्मदीक्ष ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం ధర్మదీక్ష అంటే ఏం చెప్పుకున్నాం ఒక ఆవు గురించి నందగోపాలుడు ఆవుల మందని ఏ విధంగా చూసుకునేవాడు ఆవు ఏ విధంగా తప్పకపోతే కోడెదూడ అంటే ఏంటి ఆవుకు పుట్టిన చిన్ని లేకదూడమంట ఆ దూడని ఆ అరుపుకి అతను ఎలా చెలించిపోయి అడవికి వెళ్ళాడు పైగా ఆ రోజే అడవి గ్రామానికి ఎవరు వచ్చారు గౌతమ బుద్ధుడు ఆ గౌతమ బుద్ధుని చూడడానికి తండోపతండాలుగా మొత్తం ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రేమో ఆ కోడిదూడ అరుస్తుంటే కన్నా సహించలేదు తెల్లవారుజామున మొదలయ్యారు ఎక్కడికి అడవికి వెళ్ళి అడవి ప్రాంతంలో ఒకవేళ ఎక్కడికైనా తప్పిపోయిందేమో ఒకవేళ పులివాత పడిందేమో అని చెప్పేసి బయలుదేరతారు అయితే వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారని అడగడం జరుగుద్ది ఆ ముసల్తాన్ చెప్తారు ఇలాగా గౌతమ బుద్ధుడు వస్తున్నారు అని చెప్పేసి అయితే మీదే ఊరు అని అడిగితే నందగోపాలుడు ఈ ఊరే అడవి గ్రామం అంటే అదేంటి అయ్యా ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అంటే జరిగి వృత్తాంతం చెప్తే ముసలాయిని ఏమీ కూడా మాట్లాడలేకపోతారు అప్పుడు ఈయన గౌతమ బుద్ధుడిని చూడడం ఎంతో భాగ్యం అని చెప్పేసి వెనక్కి వెళ్దామని ఒక మూడు అడుగులు వేస్తుందంటే మళ్ళీ కోడిదోడు అబ్బా అని పిలవచ్చిన ఆ సౌండ్ ఇంకా వినిపిస్తుందన్నమాట మళ్ళీ వెళ్ళి వెంటనే తీసుకొచ్చేద్దామని చెప్పేసి అడవికి వెళ్ళిపోదాం అని అడవికి వెళ్ళిపోతాడు వచ్చి అప్పుడు గౌతమ బుద్ధుని దర్శనాన్న చూద్దాం అతను చూద్దాము అతను ఉపన్యాసం వెనక్కిపోయినా అని చెప్పేసి అనుకుంటారు కదా అయితే ఏమవుతుంది అక్కడ ఎప్పుడైతే ఉపన్యాసం వినకపోయినా ఆయన దర్శన భాగ్యంలో కలుగుతుంది కదా అని అనుకునేటప్పటికీ ఈయన అడవికి వెళ్ళి మొత్తం వెతుకుతాడు మిట్ట మధ్యాహ్నం అవుతుంది నాకలు నకనకల ఆడుతూ ఉంటాడు నాలుగు కూడా ఆరిపోయి ఉండిపోతుందన్నమాట ఆరిపోద్ది గోరంతా కూడా అయితే అంత ఇదిలోనూ అక్కడ అంతా అనే ఆర్తనాదం వినగానే నావి అని చెప్పేసి ఆ పొదల్లోకి అది వెళుతుందంటే అక్కడ ఆవు ఉంటుంది తీసుకొచ్చేస్తాడు అప్పటికి మిట్ట మధ్యాహ్నం నడినెత్తిన సూర్యుడు ఉంటాడు ఆకలితో నక్కనక్కలు ఆడిపోతాడు ఇంటికి వెళ్ళడం కన్నా ఇక్కడ ముందు మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి మళ్ళీ గౌతమ బుద్ధుడు వెళ్ళిపోతారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఆకలితోనే నొరగలు కక్కుంటూ వస్తాడు కదా అప్పుడు ఏమవుతుంది ఆయనకి భోజనం అది పెట్టేస్తాడు కటవృక్షంలో అక్కడ ఉంటారు ఈ లోపల ఈయన భోజనం కూడా తిన్నాను నందగోపాలుడు పెట్టిన నందగోపాలుడు భోజనం తిన్నమాట ఎందుకంటే ఇంటి దగ్గర కోడి కూడా ఏమి తినకుండా ఉంది ఆవు మీద బయట పెట్టుకుంది అని కదా అయితే ఇక్కడ చెప్తారన్నమాట ఏమని గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే అక్కడ ఈ ఆవు అరిచిందో అమ్మాని అక్కడ ఇంటి దగ్గర కట్టిన దగ్గరలోనే కదా వాళ్ళ ఇల్లు నందగోపాడి ఇల్లు నందగోపాలుడి ఇల్లు అయితే ఆ కోడి కూడా తాడు తెచ్చేసుకుని వచ్చేసి తన దగ్గర పాలు కూర్చుకుంటున్నట్టే తాగుతుంది అనమాట కాబట్టి నువ్వు మంచిగా తినని చెప్పేసి ఆ తింటున్నప్పుడు కుసల ప్రశ్నలన్నీ వేస్తారనమాట మిగతా వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు ఏంటి ఇలాగా మేమేమో కొద్దిపించి పడిగాపులు కాసుకుంటూ కూర్చున్నాము ఈ ఉపన్యాసం చెప్తే మేము వినడానికి ఇదేంటి ఏం చెప్పట్లేదు ఇంత కుసల ప్రశ్నలు చేస్తూ ఉన్నారు పైగా నందగోపాలుడు సాధారణ వ్యక్తి అని చెప్పేసి వీళ్ళందరూ అనుకుంటారు సరే తినేసాక అప్పుడు ఏం చేస్తారంట నందగోపుని భోజన అనంతరం బుద్ధదేవుడు అతన్ని వెంట పెట్టుకుని నెమ్మదిగా వటవృక్ష ఛాయకు తిరిగి వచ్చాడు వెంటనే అష్టాంగ ధర్మ ప్రవచనం ప్రారంభమైంది అమృతవశప్రాయమైన ప్రసంగం ఆలకిస్తూ భిక్షువులు అడవి గ్రామస్తులు ఆనంద తరంగాల్లో తలమునకలైనారు ధర్మ ప్రవచనం చేస్తున్నంతసేపు బుద్ధదేవుడు చిరునవ్వులతో నందగోపాలుని వైపు అలా చూస్తున్నట్టు ఒకవైపు ఉపన్యాసం చేస్తున్న నందగోపాలుడి వైపు చూసి చిరునవ్వులు చింతిస్తూ ఉన్నాడు అందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారన్నమాట ఏంటి అని అది చూసి బౌద్ధ భిక్షువులు ఎందుకనో ఆశ్చర్యపడ్డారు మరి కొందరిలో కొంచెం అసూయ కూడా బయలుదేరింది అయినా కొందరు ధర్మ ప్రవచనం ముగిసే వరకు ఎలాగో అలాగ విగ్రహం అవలంబించుకున్నారు అంటే ఏంటి అయిపోయిన తర్వాత ధర్మ ప్రవచనం అయిన తర్వాత అయినా అడుగుదామని కొంతమంది వెయిట్ చేశారట క్రమక్రమంగా కొంతసేపటికి ఆ ధర్మ ప్రవచనం ముగిసిపోయింది ఇక్కడ ఏ ప్రవచనం చెప్తారండి అష్టాంగ ధర్మ ప్రవచనం ఓకేనా సరే అయితే తర్వాత బుద్ధదేవుడు నందగోపునికి ధర్మదీక్ష అనుగ్రహించాడు వెంటనే బౌద్ధ శ్రవణంలో గౌతమ బుద్ధుడు సావస్తి నగరానికి ప్రయాణమయ్యారు అనుకున్నాం కదా మధ్యాహ్నం భిక్షాటం అయిపోయిన తర్వాత సావస్తి నగరానికి వెళ్ళిపోతారు అని అలా వెళ్ళిపోయారు దానితో అంతవరకు నిగ్రహం అవలంబించిన శ్రమణులలో కొంచెం చలనం కలకలం బయలుదేరాయి అంటే ఏంటి గుసగుసలు మొదలైపోయింది అనమాట మరికొందరు కొంచెం బిగ్గరగానే గుసగుసలు మొదలుపెట్టారు ఏంటి ఇలా చేయడండి అలాగా నందగోపాలుడు సాధారణ వ్యక్తి మనం పొద్దుటించి పడిగాపులు కాసుకుంటూ కూర్చున్నాము ఈయనేమో మనకు చెప్పలేదు ఆయన వచ్చాక భోజనం తినేశాక సాయితీగా కూర్చుని చెప్పారు అలాగే అని చెప్పేసి ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ గుసగుసలు ఆడుకుంటున్నారంట అయితే వారు గుసగుసలు కొంచెం
అయిపోయాయి. ఒక శ్రమణకుడు ఆచార్యుని భిక్షువుల రహస్య సంభాషణల్ని తెలియజేశారు. ఒక భిక్షువుడు మొత్తం జరిగిన వృత్తాంతాన్నంతా కూడా బుద్ధ దేవునికి చెప్తున్నాడు. అవి విని సమస్యాంతుడొకడు చిరునవ్వు నవ్వాడు. ఆ చిరునవ్వు చూసి భిక్షువులందరూ నిర్ఘాతి పడిపోయి నిలిచింది పేరంట. అదేంటి మనం ఎంతలా అడుగుతున్నట్టయినా ఒక నవ్వు నవ్వేరేంటి అని చెప్పి అందరూ కూడా షాక్ అయిపోయి అలా చూస్తున్నారంట. బుద్ధ దేవుడి ప్రశాంత స్వరంతో ఇలాగ అన్నాడు, చాలా ప్రశాంతంగా చెప్తున్నాడు. ఏమని నందగోపాలకుడు నన్నింటి నుంచి ఎంతో క్షుధార్తుడై ఉన్నాడు. నిన్నటి నుంచి ఎంతో క్షుధార్తుడై ఉన్నాడు. ఏమని కనుకుని అతనికి ఆ విధంగా భోజనం పెట్టించాను. రాత్రి ఆయన భోజనం చేయలేదు, పైగా ఇలా వద్దాం అనుకున్నాడు. కానీ ఆవు నందగోపాలుడు గోసేవ చేశాడనమాట. క్షుధయాతనలన్నింటిలోనూ అత్యంత దుస్సాహసమైన యాతన, జీవ చైతన్యమే ఆ యాతన విధానం. ఇది సంయుక్తితో అవగాహన చేసుకున్న వారందరికీ నిర్వాణం కరతాల మలకం. ఇది వినగానే శ్రమణులందరూ పశ్చాత్తాప్తులై వంచిన తలలింక ఎత్తలేదంట. ఒకసారి అన్ని చెప్పినప్పుడు ఇంకా అసలు వంచిన తల ఎత్తకుండా సిగ్గుపడిపోయి అలా ఉండిపోయారంట. అయితే అంతలోనే గౌతముని గంభీరవాణి తిరిగి ప్రతిధ్వనించింది. నాయన, నందగోపాలకుని సరళవర్తనం సాధు స్వభావం మీరు ఎరుగరు. ఆయన ఎంత మంచివాడో ఎంత సాధువో మీకు తెలియదు. ఎంతగా ఆకటి చిచ్చు వేధించినా అతడు తన గోపాల ధర్మం విస్మరించలేదు. అతను అంతలా ఆకలేసినా సరే గోపాల ధర్మం వదిలేశాడా, గోవులను అలాగా వదలలేదు. అది మాట అతని గోవత్సల్యం అపారం. 30 కోసల దూరం నడిచి ఇంతగా శ్రమపడి ఈ ఆడవి గ్రామానికి ఎందుకు వచ్చానో మీరు ఎవరైనా ఎరుగుదరా? నేను 30 కోసల దూరం అతని కోసమే వచ్చాను నేను అని ఆ ప్రశ్నతో గుసగుసలాడిన శ్రమణక బృందం శిరస్సులు ఇంకా బాగా కిందకి వంగిపోయాయి. అంటే సిగ్గుతో ఇంకా కిందకి తెచ్చేసుకున్నాడంట. ఆ నందగోపాలుని కోసమే అన్నాడు బుద్ధదేవుడు. అది విని శ్రమణకులందరూ నందగోపాలకుని వైపు ఎంతో గౌరవభావంతో చూశారు. కొందరు అతన్ని సమీపించి సవినయంగా చేతులెత్తి నమస్కరించారంట. గోవత్సాలతో అడవి గ్రామం పులిమేర వరకు బుద్ధదేవుని వెంట సాగిపోతున్న నందగోపాలుడు ఆచార్యదేవుని మాటలు విని గౌతమ దేవునికి శ్రమణులకు ఎంతో భయభక్తులతో సాగిలపడి లేచి నిలబడి అమాయకంగా ఇలా అన్నాడంట. వాళ్ళందరికీ సాష్టాంగ నమస్కారం చేసి ఇలా చెప్తున్నాడు.